గోపికృష్ణ, జీకే టీవీ. సో ఈరోజు మన కార్యక్రమం వచ్చేసి నిజాముద్దీన్ మర్కాజ్ లాక్డౌన్ వయలేషన్ గురించి. సో మనకు అందరికీ తెలుసును, లైక్ ప్రపంచంలో మనకు యుఎస్, చైనా, మిగతా కంట్రీస్ చూస్తే ఇండియా వచ్చేసి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అని అనుకునే టైంలో, సో వీళ్ళు వచ్చేసి ఇట్లా మత ప్రచారకం పేరులో 8,000 మంది, అది ఇప్పుడు వచ్చేసి ప్రపంచంలో అంతా చనిపోయే టైంలో ఇలా చేయడం వల్ల అది ఎంతవరకు సమంజసం. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు వచ్చారు అక్కడికి, వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వీసా వచ్చేసి విజిటర్స్ వీసా. విజిటర్స్ వీసా తీసుకున్న వాళ్ళు మత ప్రచారం చేయకూడదని చాలా క్లియర్గా ఉంది, కానీ వీళ్ళు పర్టికులర్గా దానిలో పాల్గొనడం జరిగిందనమాట. అది సో ఈ కాంగ్రిగేషన్ ఇంత 8,000 మంది ఈ టైంలో మత ప్రచారం అవసరమా? దానివల్ల ఇప్పుడు మీరు చూసారంటే ఇండియాలో ఒక్కసారిగా అది స్పైక్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి మిగతా కంట్రీస్ నుంచి, కదా ఎప్పుడైతే వచ్చే వాళ్ళు ఇరాన్ కావచ్చు, లేకుంటే మలేషియా కావచ్చు, లేకుంటే థాయిలాండ్ కావచ్చు, 281 మంది ఇతర దేశాల నుంచి వచ్చి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు దే డిడ్ గో బ్యాక్. సో దే వెంట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇప్పుడు చూసామంటే చెన్నైలో పెరిగాయి, ముంబైలో పెరిగాయి, బీహార్లో పెరిగాయి, సో అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. అంటే దీని వెనక దురుద్దేశం ఏమైనా ఉందా? సో దానికి మనకు వచ్చేసి మనకు పనిభూషణ్ గారు ఉన్నారనమాట. సో వేరియస్ ఆర్గనైజేషన్లో లీడర్షిప్ రోల్ తీసుకున్న, ఆటా కావచ్చు, టాటా కావచ్చు, నాటా సోట్లు అన్నింటిలో కూడా కొంచెం లీడర్షిప్ రోల్ తీసుకున్న న్యూయార్క్ నుంచి మనకు పనిభూషణ్ గారు ఉన్నారు. అలానే మనకు వచ్చేసి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. సో పంచ్ ప్రభాకర్ అనే ఛానల్ ద్వారా మనకు వచ్చేసి ఎన్నో మీకు వినూత్న న్యూస్లు అందించే అతను కూడా ఉన్నారు. సో మీ విలువైన టైంకి చాలా థ్యాంక్స్ అండి. సో కెన్ యూ పనిభూషణ్ గారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ థాట్ ప్రాసెస్? సో ఇది వచ్చేసి ఎంతవరకు సమంజసం? సో మీ అభిప్రాయం చెప్పండి సార్. అదే కాకుండా ప్రపంచానికి నమస్తే నేర్పించింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో దీన్ని వాళ్ళు స్పాయిల్ చేసే ప్రయత్నంగానే నేను భావిస్తున్నాను. ఇది క్లియర్ కట్ సాబటాజ్ బై ముస్లిం కమ్యూనిటీ, దట్ పర్టికులర్ కమ్యూనిటీ, నాట్ ఆల్. అండ్ టు మీ ఇట్ లుక్స్ లైక్ ఫాలో అప్ ఆఫ్ జిఐఏ ప్రొటెస్ట్. ఇట్స్ సో సాడ్. Why government hesitated to take stern action. In the many areas lo chala strong ga handle chesaru ee vishayalo badnam aitha memo cheppesi bayapaddara enti anedi anumanam undi. But mari Telangana lo KCR garu suited second orders kuda icharu. Inta strong ga unnappudu villani etla allow chesaru? Oka manishi chalandi konni vela mandi infect cheyadaniki. వాషింగ్టన్ స్టేట్లో ఏమైంది చెప్పండి, ఒక వుహాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అక్కడ స్టార్ట్ అయింది. సో అటువంటిది వీళ్ళు కావాలని కలిసి మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడం అంటే ఇది డెఫినెట్గా ఒక కుట్రలాగానే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ పణి గారు. సో మనకు ప్రభాకర్ గారు, డాక్టర్ ప్రభాకర్ గారు. సో ఇది వచ్చేసి మీరు చూశారంటే ఈరోజు ఒక వీడియో కూడా రిపబ్లిక్ టీవీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దానిలో ఒక మత ప్రచారకుడు అతను వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వచ్చేసి గవర్నమెంట్ చెప్పేది మీరు వినాల్సిన అవసరం లేదు, దీనికి వచ్చేసి ఏ డాక్టర్ కూడా మీరు క్యూర్ చేయొద్దు, మీరు వచ్చేసి నమాజ్ని ఆపొద్దు, మీ గ్యాదరింగ్ మీరు కంటిన్యూ చేయండి అనేది కావాలనే కొంచెం రెచ్చగొట్టే విధంగా కనబడటం లేదండి? ప్రభాకర్ గారు మీరు మాట్లాడండి. that is true.
ఈ తరుణంలో కొంచెం బ్యాక్ ఫైర్ అవుతున్న తరుణంలో రిలాక్స్ అయ్యారా అంటే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే రిలాక్స్ కాలేదు కానీ వాళ్ళకి మోటివ్ ఉంది, కానీ వాళ్ళ మోటివ్ సార్ ఆల్మోస్ట్ యు నో టు కీప్ దిస్, బట్ ఈ సెంటిమెంట్స్ ఈ టీవీ వాళ్ళు మొత్తం మిగిలిన టీవీ వాళ్ళు లెఫ్ట్ టీవీ అంటే ఎన్డీటీవీ వీళ్ళందరూ కూడా చేసిన నానా యాగికి అంటే ఇంత అంటే ఇంత పకడ్బందీగా దాన్ని బస్ట్ చేయలేకపోయినారు. దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ఢిల్లీ గవర్నమెంట్, ఈ సిపిఐ సిపిఎం ఏమి కాంగ్రెస్ వాళ్ళందరూ బాధ్యత వహిస్తారు. దీనికి మోడీ గారు కానీ మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళ మోటివ్స్ ఆల్వేస్ గుడ్, బట్ వాళ్ళ మోటివ్స్ మీద దేశాన్ని కాపాడాలి అనే మోటివ్స్ మీద ఉన్న మోడీ గారు లేని పరిస్థితుల్లో అంటే ఆయనకి సమాచారం కూడా లేదనుకుంటున్నాను. వీళ్ళు ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి అంటే విజిటింగ్ వీసాల మీదే వచ్చారు. అంటే ఒకవేళ మోడీ గారు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ ఉండా కొడుకులు ఈ కంట్రీలో ఉన్న ఈ ఎన్డీటీవీ ఈ యదవ ఛానల్ కొంతమంది ఐ డోంట్ నో దేర్ ఆర్ మెనీ ఛానల్స్ అండ్ దెన్ సిబిఐ సిపిఎం కాంగ్రెస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ హ్యావ్ గాన్ యూనో హూ వుడ్ హ్యావ్ గాన్ టు అయిందేదో అయితే అయిన దానికి ఎవరు కారణం ఏమంటే మాత్రం నేను ఐ విల్ సే దాట్ ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళ మోటివ్స్ మంచిది కాదు, వాళ్ళందరూ రెస్పాన్సిబుల్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ దాట్ ఇన్ టు ఎ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ ఎ రిలీజియన్, బట్ డెఫినెట్లీ ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో ఆ కమ్యూనిటీ ఆ రిలీజియనే బాధ్యత వహించాలా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కానీ అందరూ ఆ రిలీజన్ లో ఉన్న అందరూ బాధ్యత వహించాలంటే నో అనే చెప్తాను. సో మొత్తానికి రిలీజియస్ లీడర్స్ ఇట్లాంటి టైంలో మీరు చెప్పినట్లు ఈ విధమైన ఏమి ఉపన్యాసాలు ఇవ్వడము అవన్నీ మామూలే. అట్లాంటి యదవల్ని పిచ్చి కుక్కల్లాగా కాల్చి పడేస్తే అట్లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇది ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీలో ఏమైనా చేసి ప్రభుత్వము కాల్చి పడేస్తే అడిగే నా గురు కూడా లేడు. నేనైతే వాడిని కాల్చి చేయమని చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మీరు చూడబోతే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మనకు ఆ ప్రభాకర్ గారు కానీ మనకి పనిభూషణ్ గారు కానీ వీళ్ళ అభిప్రాయం ఎట్టుందంటే ఎంతో ప్రశాంతంగా ఉండే మన హిందూ సంప్రదాయం అయితే ఏమి మన లైక్ భారతదేశం అయితే ఏమి. సో ఇప్పుడు మోడీ గారికి ఉండే లైక్ ఒక గొప్ప ఇదైతేనేమి, కానీ ఈ మధ్య వచ్చేసి వాటిని కొంచెం ఎన్ఆర్సీ అయితే మిగతా వాటి వల్ల ఏమన్నా భేదాలు వచ్చాయో తెలియదు కానీ, బట్ డెఫినెట్గా మనం కంట్రోల్ చేస్తున్నాము అనే తరుణంలో ఈ విధంగా వచ్చేసి ఇది ఒక విధ్వంసకాండ కింద వాళ్ళు వచ్చేసి ప్రీ ప్లాన్డ్ చేసి అందరూ కాకుంటే కూడా వాళ్ళు ఎవరైతే మోటివేటెడ్ లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ వచ్చేసి రాంగ్ అనేది మనకు అభిప్రాయంగా కనబడుతుంది. థాయిలాండ్, మలేషియా, ఏమి చైనా నుంచి కూడా వచ్చి తెచ్చారు కొంతమంది, ఏమి ఇటలీ నుంచి వచ్చారు వాళ్ళన్ని. అప్పుడు అన్ని దేశాల్లో ఉంది, ఏమి అన్ని దేశాలలో అప్రమత్తంగా ఉండండి, ఎక్కడికైనా కాంగ్రిగేషన్స్ ఉందని చెప్పుకునే ఉన్నారు. బుద్ధి ఉన్న మనిషి మానవుడు ఎవరన్నా అయితే అక్కడ చేస్తాడా, ఏ రిలీజన్ అన్నా కానీ ఐ డోంట్ కేర్ విత్ రిలీజియన్. ఓకే, ఒక మనిషికి రిలీజన్ ఏంటంటే బుద్ధి మోటివ్ అనేది రిలీజియన్. ఈ ఉండా కొడుకు ఏ చెప్పారు నేను ఏమి చెప్పను, అది అందరికి ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. ఏమే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా 100% it doesn't need any kind of investigation or whatever it is. It is a ulterior motive and definitely it got the problem for India bigger than anything else. ఇప్పుడు మన హిందూ మెజారిటీ అంటే ఇండియాలో తిరుపతి దేవస్థానం బంద్ చేశారు, ఎన్నో గుళ్ళు బంద్ చేశారు. అటువంటిది వీళ్ళు ఈ సమయంలో ఇట్లా ప్రవర్తించడం అనేది ఇది కుట్రనే నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఇది ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా లింక్ ఉన్న సర్వీస్ అంతా వచ్చి కలిసి చేశారు.
లాక్డౌన్ భగవంతుని ప్రార్థిస్తున్నా ఎమర్జెన్సీ కింద ఎక్స్టెండ్ కావద్దని చర్యలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో యా గో అహెడ్, యు వాంట్ టు సే సంథింగ్? సో డెఫినెట్గా ఇది వచ్చేసి కుట్రని చెప్తున్నారు. ఎందువల్లంటే ఇప్పుడు తిరుమల అనేది వచ్చేసి వరల్డ్ వచ్చేసి సెకండ్ రిచెస్ట్ టెంపుల్, అట్లాంటి మేజర్ టెంపుల్స్ కూడా మనం క్లోజ్ చేసి ఉన్నాము అని అంటున్నారు. సో దేవాలయాలన్నీ హిందూ దీనిలో భారతదేశంలో క్లోజ్ చేసినప్పుడు అదే అదే. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కామ్గా ప్రశాంతంగా ఉండే ముస్లింలు కూడా వీళ్ళు ఈ పేరుతో తీసుకొచ్చేసి వాళ్ళని మామూలుగా కాంగ్రిగేషన్ అని ఇదని అదని. సో ఇప్పుడు మొత్తానికి ఇది ఒక బాంబులాగా మీరు చెప్పినట్లు ఒక టెర్రరిజం సృష్టించి ఇండియాలో ప్రతి స్టేట్లోనూ దీన్ని విస్తరింపజేసి సో ఇది హిందూ దేశ మూలాలనే కదిలించేలాగా ఉంది. సో ఇది చాలా చాలా బాధాకరం. దీనికి మీరు అన్నట్లుగా గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఈరోజు చూశాను, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు మత ప్రజాకుల మీద. So they are going to take some action and then this should be like, no, like... We have to categorize them as a terrorist. Okay. FIR, what the heck you are doing? You know, that's wrong. This is
చేయబడలేదు. శిక్షలు కరెక్ట్ గా ఉంటాయని అనుకున్నప్పుడే ఏమి క్రమశిక్షణ వస్తుంది. శిక్షలు కరెక్ట్ గా ఉండకున్నప్పుడు ఉండవని అనుకున్నప్పుడే దాస్కారం వచ్చినప్పుడే ప్రజల్లో ఇట్లాంటి వాటికి ఇట్లాంటి ఆలోచనలకు దారి తీస్తాయి. సో టోటలీ అగ్రీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు, పని గారు. లైక్ మీరు సజెస్ట్ చేసినట్టుగా ఇది వచ్చేసి ఒక దారుణమైన కుట్రపూరితమైన వ్యవహారం. దీన్ని వచ్చేసి మనకు గవర్నమెంట్ వచ్చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకునేసి వాళ్ళని శిక్షిస్తుంది. సో దీన్ని వచ్చేసి ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంది అనేసి మనం అనుకుందాము. లెట్స్ విష్ గుడ్ లక్ టు ఇండియా. చెప్పండి సార్, ఏమని చెప్పాలి? చెప్పండి. వేరే ఛానల్స్ కూడా చూస్తున్నాను ఈ కవరేజ్, ఈ ఢిల్లీ రాయట్స్ అవన్నీ. బట్ తహీర్ హుస్సేన్ బిల్డింగ్ బాంబులు వేసాడు, రాళ్ళు వేసాడు, ఐబీ ఇన్స్పెక్టర్ చంపేశారు. ఎన్డీటీవీలో ఒకటి చూపించలే, చివరికి ఒక ముస్లిం స్కూల్ అటాక్ చేశారని హిందూస్ గురించి బ్యాడ్ వీడియో చూపించారు వాళ్ళు. వేరే ఛానల్ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ అంతా కూడా లెటర్ రాసి ఇక్కడ ఛానల్ ఇక్కడ బయాస్డ్గా చూపిస్తున్నారు, వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజాలు నిజాలుగా చూపించాలి అనేది చెప్తున్నారు. సో అందులో మీకు జీకేటీవీ ఎప్పుడు కూడా మీకు వచ్చేసి యథార్థాలను వచ్చేసి మీ ముందుకు తీసుకొస్తుంది. సో వన్ సెకండ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ప్రభాకర్ గారు, థ్యాంక్స్ మనకు పనిభూషణ్ గారు. సో దిస్ రియాలిటీ అండి, రియాలిటీ. లైక్ వాట్స్ ఎవర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ దెన్ వీఆర్ బ్రింగింగ్ దట్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, జీకే టీవీ.